వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. భారతదేశం అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల ఉమ్మడి కలయిక. అయితే గత కొన్ని నెలలుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ఈ సమస్యకై స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతూ వస్తోంది. అయితే ఈసారి కేంద్రం మరో వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకుంది. మోదీ సర్కార్ మే 6న పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 13 రూపాయలు చొప్పున పెంచింది. ఈ కొత్త నిర్ణయం నేటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఎక్సైజ్ సుంకం పెంచినా కూడా రీటైల్ ధరల్లో పెంపు ఉండదని కేంద్రం పేర్కొంది. అంటే దేశంలో పెట్రోల్ ధరలు పెరిగినా ఆ ప్రభావం ప్రజలపై పడదు. ఇదోకింతకు ప్రజలకు కలిసి వచ్చే అంశం అయినప్పటికీ ఇందులో ఒక మెలిక ఉంది. పెంచిన ఆయిల్ ధరల పన్నులను రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం ద్వారా పెట్రోల్ ధరలను పెంచుతోంది. అయితే ఈసారి కేంద్రం రోడ్ డెవలప్మెంట్ సెస్ ద్వారా ఈ ధరలను పెంచింది. సాధారణంగా ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే పన్నుల్లో 40% కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించవలసి ఉంటుంది. కానీ రోడ్ డెవలప్మెంట్ సెస్ ద్వారా విధించిన పన్నులు కేవలం కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి. తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై 8 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు రోడ్ డెవలప్మెంట్ సెస్ ను కేంద్ర ప్రభుత్వం విధించింది. ఇందులో 1% కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కే అవకాశం లేదు. లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువ నష్టాలను చవిచూశాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెన్నుపోటుగానే పరిగణించవలసి వస్తుంది. రాష్ట్రాల ఆదాయాలు పడిపోతున్న ఈ సమయంలో కేంద్రం ఆదుకోవాలి. కానీ సేస్ రూపంలో రాష్ట్రాలను దోచుకోవడం ఏమిటని పలు ముఖ్యమంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల్లో ఉండే ప్రజల యొక్క వైద్య మరియు విద్య వంటి ప్రాథమిక అవసరాలను రాష్ట్రాలే తీరుస్తున్నాయి. 2019 కేంద్ర ప్రభుత్వం యొక్క మొత్తం బడ్జెట్ 30 లక్షల కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ 40 లక్షల కోట్లు. అంటే కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వాలే అధికంగా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నాయి. అటువంటప్పుడు ఇలాంటి దొడ్డిదారిలో పన్నులను వసూలు చేయడం ఎందుకు? అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరల ఆధారంగా పెట్రోల్ ధరలను నిర్ణయిస్తామని 2018లో ప్రకటించిన కేంద్రం ఈ మాటను ఏనాడు నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీని ప్రకారం చూసుకుంటే ఈ పాటికి దేశంలో పెట్రోల్ ధర లీటర్కు 40 రూపాయలలోపు ఉండవలసి ఉంటుంది. అయితే కేంద్రం ప్రజలను మోసం చేసి ధరలను పెంచింది. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ధరలు పెంచే మన నాయకులు తగ్గినప్పుడు మాత్రం 1 రూపాయి కూడా తగ్గించడం లేదు. కనీసం పెట్రోల్ను జీఎస్టీలో కూడా చేర్చడం లేదంటే మన కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్న కపట ప్రేమ ఇట్టే అర్థమవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేధావులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయకపోతే ఆర్థిక అసమానతలకు దారితీసే అవకాశం ఉంది. ఒకవైపు రాష్ట్రాలు చేసిన తప్పులు కేంద్రం పైకి నెట్టేసి చేతులు దులుపుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వద్ద డబ్బులు పిండుకుంటూ కసి తీర్చుకుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొత్త రకమైన సమస్యలు దేశంలో ఏర్పడతాయి. ఇక వీరిద్దరి మధ్యలో నలిగిపోయేది మాత్రం సామాన్య ప్రజలే. ఎందుకంటే వారు పంచుకునేది ప్రజల రక్తమే కదా. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం న్యూ 60 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.